తెలంగాణలో జంపింగ్ పాలిటిక్స్ కొనసాగుతున్నాయి. ఎన్నికలకు ముందు పార్టీలు మారుతున్నారు నేతలు. బోడుపల్లో మల్లారెడ్డికి షాక్ ఇచ్చారు స్థానిక నాయకులు. బీఆర్ఎస్ కార్పొరేటర్లు రేవంత్ సమక్షంలో కాంగ్రెస్లో చేరారు. బోడుపల్ కార్పొరేషన్లో 5 కార్పొరేటర్లు హస్తం పార్టీలోకి వెళ్లారు. అటు మాజీ ఎమ్మెల్యే మలిపెద్ది సుధీర్ రెడ్డి మేడ్చల్ ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలో ఉన్న తోటకూర వజ్రేష్ యాదవ్, బోడుపల్ బీఆర్ఎస్ అధ్యక్షుడు పోగుల నరసింహారెడ్డి, టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. మహబూబాబాద్ పాలకుర్తి నియోజకవర్గానికి చెందిన పలువురు బీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్లో చేరారు. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కండువా కప్పి వాళ్లను పార్టీలోకి ఆహ్వానించారు. ఉమ్మడి మెదక్ జిల్లాలో బీజేపీకి వరుస షాక్లు తగులుతున్నాయి. సీఎం కేసీఆర్ సమక్షంలో బీజేపీ నేతలు దేశ్ పాండే, గోపి, శ్రీకాంత్ గౌడ్ బీఆర్ఎస్లో చేరనున్నారు. సంగారెడ్డి నుంచి దేశ్ పాండేకి టికెట్ ఇచ్చి చివరి నిమిషంలో బీ ఫామ్ పులిమామిడి రాజుకి ఇచ్చింది బీజేపీ. అప్పటి నుంచి పార్టీపై అసంతృప్తితో ఉన్నారాయన. నర్సాపూర్ నుంచి సింగాయపల్లి గోపి, పటాన్చెరు నుంచి శ్రీకాంత్ గౌడ్ బీజేపీ టికెట్ ఆశించారు. టికెట్లు రాకపోవడంతో అసంతృప్తితో ఉన్న నేతలతో మంతనాలు జరిపారు మంత్రి హరీష్ రావు. దీంతో ఇవాళ సీఎం కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్లో చేరనున్నారు 3 బీజేపీ నేతలు. మరోవైపు రాజన్న సిరిసిల్ల జిల్లా రైతు బంధు సమితి అధ్యక్ష పదవికి బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేశారు గడ్డం నరసయ్య. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. ఉమ్మడి మెదక్ జిల్లాలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. కాంగ్రెస్కు రాజీనామా చేసిన గాలి అనిల్ కుమార్ను కలిశారు మంత్రి హరీష్ రావు. అమీన్పూర్లోని ఆయన ఇంటికి వెళ్లి బీఆర్ఎస్లోకి ఆహ్వానించారు. నర్సాపూర్ టికెట్ ఇవ్వకపోవడంతో గాలి అనిల్ కుమార్ కాంగ్రెస్కి రాజీనామా చేశారు. తీవ్ర అసంతృప్తితో ఉన్న గాలి అనిల్ ఎటువైపు మొగ్గు చూపుతారో చూడాలి.